ముఖ్యమంత్రి పవన్ తో పాటు కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వర్రా రవీందర్రెడ్డి కోసం పోలీసు బృందాలు ఎక్కడెక్కడ గాలుస్తున్నాయి, వివరాలేంటి? స్వప్న, వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 2 రోజుల నుంచి పోలీసుల నిర్లక్ష్యం వల్ల తప్పించుకుపోయినటువంటి వర్రా రవీందర్రెడ్డి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జిల్లా యంత్రాంగం అంతా, పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. 4 ప్రత్యేక పోలీసు బృందాలు వర్రా రవీందర్రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రధానంగా పులివెందుల ప్రాంతం కూడా జల్లెడబడుతున్నారు. పులివెందులలోని ప్రధానంగా వైకాపా ముఖ్య నేతల కనుసన్నల్లో, వారి ఇళ్లలో, నివాసాల్లో ఉంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ల వద్ద కూడా నిఘా పెట్టినట్టు సమాచారం. దాంతోపాటు కమలాపురం ప్రాంతంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఏమైనా తలదాచుకున్నాడనే దానిపైన కూడా పోలీసు బృందాలు కూడా ఆ ప్రాంతాల్లో కూడా నిఘా పెట్టినట్టు మనకు సమాచారం ఉంది. దీంతోపాటు కడప జిల్లానే కాకుండా హైదరాబాదు, బెంగళూరు కూడా మరో 2 పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి ఎక్కువగా బెంగళూరు ప్రాంతానికి ఆయన తప్పించుకుని వెళ్ళింటాడు. బెంగళూరులో ఓ ముఖ్య నేత ఇంట్లోనో లేకపోతే అక్కడ ఉండే లాడ్జుల్లో తలదాచుకుంటాడనేటువంటి సమాచారంతో పోలీసులు కూడా బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. మొత్తానికి ఏఎస్పీ ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో ఈ 4 పోలీసు బృందాలు, దాదాపు 20 మంది వరకు పోలీసులు ఈ వర్రా రవీందర్రెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. నిన్ననే అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కూడా కడపకు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించారు. వర్రా రవీందర్రెడ్డిని తప్పనిసరిగా మనం పట్టుకోవాలి, ప్రభుత్వం ఈ కేసు పైన తీవ్రంగా ఉంది, చాలా సీరియస్ గా పరిగణిస్తున్న నేపథ్యంలో మనం ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత్ తో పాటు షర్మిల, విజయమ్మ, సునీత పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి 5 ఏళ్ల పాటు వీరిని వేధించినటువంటి వ్యక్తిని పోలీసులు నిర్లక్ష్యంతో వదిలేయడం పైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాటుతో అయినా వేటు వేసింది. సిఐ తేజమూర్తిని కూడా సస్పెండ్ చేసింది. జిల్లా నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ విద్యాసాగర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసు బృందాలను కూడా ఆయన నలువైపులా పంపించారు. ఈరోజు రేపటి లోపల ఆ వర్రా రవీందర్రెడ్డిని తప్పనిసరిగా పట్టుకుంటామని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. స్వప్న, ధన్యవాదాలు మురళి.